తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యుడి యొక్క రాజీనామా వ్యవహారం బీజేపీలో చేరికనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తా ఉంది సంక్షోభంలోకి నెట్టేస్తూ ఉంది పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి అన్నదమ్ములిద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత భువనగిరి లోక్సభ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని నమ్ముకుని పనిచేస్తుంటే వాళ్ళ గుర్తింపు లేకుండా పోయిందనే బాధ కోమటిరెడ్డి సోదరులు తెలంగాణ ఉద్యమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజున సమైక్యవాదులను ఉద్యమ ద్రోహులను పార్టీలు మారిన వాళ్లను క్యారెక్టర్ లేని వాళ్లను జైలుకెళ్ళొచ్చిన వాళ్లను ఈ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు ఇచ్చి వారికింద పనిచేయాలంటే అవమానంగా భావిస్తున్నారు కోమటిరెడ్డి సోదరులు వీరే కాదు వీరి బాటలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తున్నారు ప్రస్తుత నాయకత్వం చాలా బలహీనమైన కాంగ్రెస్ నాయకత్వం ఈ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఢీకునే శక్తి సామర్థ్యాలు లేవని టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కేవలం బీజేపీ పార్టీకే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు పద్దెనిమిది మందిని రెండు వేల పద్దెనిమిది శాసనసభలో తెలంగాణ ప్రజలు నమ్ముకుని ఎంపిక చేస్తే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు టీఆర్ఎస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించినా వాళ్ళు ఆ పార్టీలో కొనసాగుతారని నమ్మకం లేదు వాళ్ళు అమ్ముడుపోతారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు మురిగిపోతుందనే భావం తెలంగాణ ప్రజల్లో స్థిరంగా నెలకొన్న తరుణంలో చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ప్రారంభమైన ఈ పార్టీ రాజీనామాల పర్వం ఏ మేరకు కొనసాగి పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే అనుమానం కాంగ్రెస్ సీనియర్ నాయకులను వేధిస్తూ ఉంది ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమై భూస్థాపితమై అడ్రస్ లేకుండా ఉందో అదే బాటలో తెలంగాణ కాంగ్రెస్ కూడా పయనిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలుగా యువజన కాంగ్రెస్తో ప్రారంభించి తన ప్రయాణాన్ని సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ గాంధీల భజన చేస్తూ వారి కుటుంబానికి అనుబంధంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులనందరినీ విస్మరించి పార్టీలు మారి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలవని వ్యక్తిని ఈ పార్టీ పగ్గాలు అప్పగించడం అనేది ఈనాటికి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఒకే మాట ఒకే బాట ఒకే నిర్ణయం ఉంటుంది రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి బీజేపీలో ప్రవేశించిన కొద్ది కాలానికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం తథ్యం కోమటిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో విడితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడ్రస్ను కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న జానారెడ్డి ఉత్తమకుమార్ రెడ్డి వాళ్ళు ఉన్న కోమటిరెడ్డి సోదరులకు ఉన్నంత ప్రాబల్యము ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేని కారణం వల్ల జానారెడ్డి ఉత్తమ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలుపుబాటులో నడిపించే సత్తా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక కోమటిరెడ్డి సోదరులతో పాటు ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అతనితో పాటు మరొక యువజన కాంగ్రెస్ నాయకుడు గత ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు వీళ్ళిద్దరూ కూడా కోమటిరెడ్డి రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం ఉన్నాయి వీరితో పాటు ఖమ్మం జిల్లాలో కూడా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఇదిలా కాంగ్రెస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్తో టచ్లో ఉన్నారని ఒక ఐదుగురు మంది అసంతృప్త ఎమ్మెల్యేలు వాళ్ళకి రాబోయే ఇరవై ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో సీటు రాదని వాళ్ళకి సంకేతాలు ఉన్నాయి ఎలాగో టీఆర్ఎస్లో సీటు రాదు ఇప్పుడే పార్టీని వదిలేసి బీజేపీలో చేరటం ద్వారా బీజేపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఒక ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్తో చర్చలు జరుపుతున్నారనే సమాచారం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయింది ఏది ఏమైనా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీకి సత్తా దమ్ము ధైర్యం లేదు నిబద్ధత కలిగిన నీతి నిజాయితీ కలిగిన నాయకులు ఎవరూ లేరు పదవే పరమావధిగా పనిచేసే నాయకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత పదో పదిహేనో ఇరవై కోట్లు ఇస్తే అమ్ముడుపోయే మనస్తత్వం కలిగిన ఈ కాంగ్రెస్ నాయకులను మనం నమ్మకూడదని తెలంగాణ ప్రజలు ప్రధాన పోటీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యే ఉంటుంది కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా ద్వారా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హుజూరాబాదులో ఏ విధంగా అయితే మూడవ స్థానంలో డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉందో అదే స్థితిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పాల్వాయి గోవర్ధన రెడ్డి బతికున్నంత కాలం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ హవా ఉంది ఆయన మరణము తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేయటం వల్ల గెలిచింది కనుక ఎవ ఎవరైనా ధీటైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గంలో అందుబాటులో లేరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒక ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు బీసీ సామాజిక వర్గం నుంచి రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి ఉన్న రాజకీయ వ్యూహాలు కానీ మానవ వనరులు కానీ ఆర్థిక వనరులు కానీ ప్రజా సంబంధాలు కానీ రాజకీయ చతురతలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అదనంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి మోదీ జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలు భారతీయ జనతా పార్టీ అండతో ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సునాయాసంగా నల్లేరు మీద నడకలా గెలుస్తాడని ఏ విధంగా అయితే దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ విజయాన్ని సాధించిందో అదే బాటలో మునుగోడు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేతనాన్ని ఎగరేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు ఆన వాళ్ళ ఆనందానికి అవధులు లేవు వచ్చే వచ్చే ఉప ఎన్నిక వచ్చే ఇప్పటి వరకు గత మూడున్నర సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులు లేవు ఉప ఎన్నిక సందర్భంగా ఉజూరాబాద్లో ఏ విధంగా అయితే రెండు వేల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి సంక్షేమాన్ని కేటాయించారో దళిత బంధుకు కేటాయించారో మునుగోడు నియోజకవర్గానికి కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కనుక మాకు కావాలి కావాలి ఉప ఎన్నిక రావాలి రావాలి అని మునుగోడు ప్రజలు అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిధుల కేటాయింపు కోసం వాళ్ళు ఉప ఎన్నిక యొక్క ప్రకటన కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి యొక్క రాజీనామా ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని కేసీఆర్ సంకల్పిస్తే ఆయనని రాష్ట్రానికే పరిమితం చేసి రాష్ట్రము బార్డర్లు దాటకుండా కట్టిపడేసే విధంగా ఉప ఎన్నిక మీద మరో ఉప ఎన్నిక వచ్చే విధంగా మునుగోడు ఉప ఎన్నిక తరువాత మరో ఉప ఎన్నిక ఉంది ఉమ్మడి కరీంనగర్ జిము జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక ఉంది ఈ విధంగా సార్వత్రిక ఎన్నికలలోపు ఎన్ని రకాలుగా ఎన్ని ఉప ఎన్నికలు తెచ్చి అన్ని ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కారు టైర్లు పంక్చర్ అయిపోయింది ఇక కారు పనికి రాదు కారు కదలదు కారు విజయం సాధించదనే సంకేతాలు ఇవ్వటానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో వాళ్ళ వ్యూహాలకు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కుదేలయ్యి దిక్కుతోచని పరిస్థితిలో రాష్ట్రంలోనే దిక్కులేని పరిస్థితిలో ఉన్న టిఆర్ఎస్ నేల విడిచి సామనే విధంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏమి సాధిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు